చాలా యూనివర్సిటీస్ లో ఇప్పటికే మాకి అకడమిక్ ఫోర్త్ సెమ్ కంప్లీట్ అయిపోయి ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అయిపోయింది షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్. మా కాలేజ్ లో ఇప్పుడు స్టార్ట్ అయింది షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ అనేది. మాకు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసే షార్ట్ టర్మ్ మాకు గవర్నమెంట్ నుండి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, చాలా జాబ్స్ వచ్చినాయి, నా బాడీ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది మాకు. ఇప్పుడు నేను ఫిఫ్త్ సెమ్ కానీ ఫస్ట్ చేస్తూ ఉంటే మాకు ఆపర్చునిటీ అనేది నేను మిస్ అవ్వకుండా ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఏమడుతున్నారు, ఫైనల్ ఇయర్ మార్క్స్ లిస్ట్ అడుగుతున్నారు. ఇప్పుడు కానీ మేము ఇప్పుడు ఫోర్త్ సెమ్లో ఉన్నాము, మాకు ఇంకా ఫోర్త్ సెమ్ మార్క్ లిస్ట్ రాలేదు. సో ఇప్పుడు మాకు ఫిఫ్త్ సెమ్ మార్క్ లిస్ట్ కానీ వచ్చిందంటే మేము ఈ ఆపర్చునిటీ మిస్ అయ్యేదాన్ని కాదు. సో ఇలా ఈ అకాడమిక్ ఇయర్ అనేది మాకు చాలా చాలా వరకు పాడైంది ఇప్పటికే. ఏం అసలు మేము ఇంటిమేషన్ చేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. రాకపోవడం వల్ల డే స్కాలర్స్ కాకుండా హాస్టల్స్ కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్గా మాకు చెప్పాలంటే ఒక వన్ వీక్ నుంచి క్లీనింగ్ ఎవ్వరు రావట్లేదు. క్లీనింగ్ కానీ వాష్రూమ్స్ కానీ ఫుడ్ కూడా మాకు సరిగ్గా లేదు. ఫుడ్లో అసలు కారిడార్స్ చూస్తుంటే మేము తిని వెంటనే మాకే వామిటింగ్ వస్తుంది. కానీ మేము వన్ వీక్ నుంచి అలానే ఉన్నాం దాంట్లో. ఇది కాకుండా మాకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ రావట్లేదు వాష్రూమ్స్, అసలు వాటర్ రావట్లేదు. వాళ్ళకి అన్నం లేని దానికి మీకు అన్నం పెట్టే బాధ్యత మీకు ఏం లేదు, మీకు సంబంధం లేదు. మీకు వండే బాధ్యత మీకు జీతం ఇచ్చే బాధ్యత మీకు కానీ వాళ్ళకి అన్నం కానీ వాళ్ళకి అన్నం బాధ్యత మీకు లేదు. వాళ్ళ అన్నం ఉపవాసం పడుతున్నా మాకు సంబంధం లేదు. మెయిల్ చెప్పినప్పుడు పది మంది కన్నా చపాతీ చెప్పాను, ఇంకొక 50 మంది కన్నా అన్నం పెడతాను. అన్నం పెట్టాను చెప్పిన నా దగ్గర అంతేనా, 10 మంది కన్నా 50 మంది కన్నా అన్నం పెడతాను. నాకు ఆ శక్తి పెట్టగలుగుతాను, నాకు దేవుడు ఇస్తా పెడతాను. అందరు పెట్టాలని చెప్పి నా దగ్గర ఈ సమస్య అది కానీ నేనే కన్సిడర్ చేస్తాను. దానికి దానికి ఫండ్ అవుతుంది, దానికి సంస్థ అవుతుంది, అంతా ఉంది. నేను ఇవ్వలేను కూడా ఆయన దగ్గర మాట్లాడతాను. ఎవరి దగ్గర ఈరోజు మేము మాట్లాడితే అయిపోతుందా? ఈరోజు ఈరోజు ఉంటే ఇక్కడ ఉంటాను, రేపు పొద్దున వెళ్ళిపోతాను. ట్రాన్స్ఫర్ బ్యాగ్ పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాను. సమస్య పరిస్థితి కదా మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నది అదే జరుగుతారు మాట్లాడతాం సార్. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, అదే నా అందరి ముందు జరిగితే అందరికి